టమాటాలో శనగపచ్చ పురుగు ప్రమాదంగా మారింది ముఖ్యంగా కందివేసిన పరిసర ప్రాంతాలలో టమాటా సాగు చేసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్ తెలిపారు శనగపచ్చ పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలేంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం కూరగాయల్లో ప్రధాన పంట టొమాటో అన్ని కాలాల్లోనూ పండుతుంది అయితే శీతాకాలంలో వేసిన నుంచి అధిక దిగుబడి వస్తుంది అయితే మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు గమనిస్తూ రైతులు అన్ని కాలాల్లో ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు సున్నితమైన ఈ పంటను వివిధ రకాల తెగుళ్ళూ పురుగులు ప్రభావితం చేస్తుంటాయి సాధారణంగా రైతులు పురుగు ఆశించిన తరువాత అధిక మోతాదులో రసాయన మందులను తక్కువ వ్యవధిలోనే పిచికారీ చేస్తారు దీనివల్ల రైతుకు ఖర్చు పెరగడమే కాకుండా తెగులు ఉధృతి తగ్గక అది దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది ప్రస్తుతం టొమాటోకు శనగపచ్చ పురుగు ఆశించే అవకాశం ఉంది ఈ పురుగు గమనించినట్టయితే వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన ప్రస్తుతము టొమాటో నారు చూసుకున్నట్టయితే సుమారుగా పదిహేను నుండి ఇరవై రోజు ఇరవై రోజుల దశలో కూడా ఉన్నది అయితే ప్రస్తుతం ఏంటంటే ఈ శనగపచ్చ పురుగు అనేది ఎక్కడైతే చుట్టుపక్కల కంది దగ్గరలో ఈ టొమాటో వేశారో అక్కడ దీనికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రెక్కల పురుగులు ఒక్కొక్కటి చొప్పున లేత ఆకుల మీద కానీ లేత కొమ్మల మీద కానీ గుడ్లు పెట్టే అవకాశం ఉంది ఈ గుడ్ల నుండి పొదగబడిన పిల్ల పురుగులు లేత ఆకులను గోకి తినివేయడము ఆ తర్వాత లేత కొమ్మలను తిని కట్ చేయడం అనేది జరుగుతుంది ఈ పురుగు పెరుగుతున్న కొద్దీ కాయల లోపనికి తొలుచుకొని వెళ్ళే అవకాశం ఉంది అయితే ఇది కాయలపైన చూసినట్టయితే ఇది గుండ్రటి రంధ్రాలు చేసుకొని లోపల భాగాన్ని మొత్తం గుజ్జును మొత్తం తినేసి నాశనం చేసే అవకాశం ఉంది ఇది తెగులు ద్వారా అవుతుంది కాబట్టి మళ్ళీ ఇది వేరే కాయలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఈ విధంగా మన కుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది శనగపచ్చ పురుగును గమనించడానికి ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం అనేది అనవాయితీ లింగాకర్షక బుట్టలతో పాటు మరి ఎక్కడైతే ఈ టొమాటోను పెద్ద మొత్తంలో మనం పండించినట్టయితే ఈ బంతి మొక్కల నార్ను మనము టొమాటోలో అంతర పంటగా కూడా వేసుకున్నట్టయితే ఈ బంతి మొక్కలకు పూతకి మొదటగా ఈ పురుగు ఆశించి నాశనం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా కూడా మనము టొమాటోను మనం కాపాడుకునే అవకాశం ఉంది బంతి మొక్కల మీదే గుడ్లు పెట్టే అవకాశం ఉంది కాబట్టి మరి తొలి దశలోనే ఈ గుడ్డను అలాగే పిల్లపురులను మనం నాశనం చేసినట్టయితే చాలా వరకు ఈ టొమాటోను మనం కాపాడుకునే అవకాశం ఉంది దాంతోపాటు ఈ దశలో ఈ వేప కషాయం కానీ వేప నూనె లాంటి మందులను పిచికారి చేసుకున్నట్టయితే ఈ గుడ్లను కూడా మనం సునాశయంగా నివారించుకోవచ్చు వాటితో పాటు రసాయన మందుల్లో ముఖ్యంగా ఈ ప్రొఫెనఫాసు రెండు ఎంఎల్ లీటర్ నీటికి లేదా క్లోరోపైరిపాస్ అనే మందును రెండు పాయింట్ ఐదు లీటర్ నీటికి లేదా థయోడికార్బ్ అనే మందును ఒకటి పాయింట్ ఐదు గ్రాములు తొలిదశలో పిచికారి చేసుకున్నట్టయితే కూడా ఈ టొమాటోలో వచ్చే ఈ శనగపచ్చపురు గుడ్లను అలాగే చిన్న పిల్లపురులను కూడా మనం నివారించుకునే అవకాశం ఉంది తర్వాత దశలో పురుగు దశను బట్టి ఈ ఎమామెక్టిన్ బెంజ్ అనే మందును పది లీటర్ల నీటికి ఒక ఐదు గ్రాములు లేదా ఈ ట్రేసర్ అనే మందును పది లీటర్ల నీటికి నాలుగు ఎంఎల్లు ఇండాక్సాకార్బన్ అనే మందును పది లీటర్ల నీటికి పది ఎంఎల్లు అలాగే ఫ్లూబెండమైడ్ అనే మందును పది లీటర్ల నీటికి నాలుగు గ్రాములు ఈ మందుల్లో ఏదైనా మందును మనం మార్చి మార్చి పిచ్చికారి చేసుకున్నట్టయితే కూడా ఈ శనగపచ్చపురును సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది సో ఈ విధంగా ఈ శనగపచ్చపురును నివారించుకొని మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది